విజయనగరం జిల్లా బొబ్బిలి ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద ధర్నా నిర్వాసిత రైతులు ధర్నా చేశారు. సుమారు 3-4 సంవత్సరాల నుంచి 17 కోట్ల రూపాయల మేర యాజమాన్యం రైతులకు బకాయి పడింది. అయితే కలెక్టర్ చొరవ తీసుకుని ఆర్ఆర్ యాక్ట్ కింద భూములను అమ్మి బకాయిలు చెల్లిస్తామని చెప్పినా ఇప్పటి వరకు న్యాయం చేసిన పరిస్థితులు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బకాయిలను చెల్లిస్తే గాని రోడ్లపై నుంచి కదిలేది లేదంటూ జాతీయ రహదారిపై బైఠాయించారు రైతులు. దీనితో కిలోమీటర్ల మేర విజయనగరం టు రాయగడ జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై రైతులు బైఠాయించడంతో రైతులను అరెస్ట్ చేయాలని పోలీసులు వాహనాలపైకి ఎక్కిస్తుండగా రైతులు తిరగబడ్డారు. ఆగ్రహం చెందిన రైతులు కర్రలతో పోలీసులపై తిరగబడ్డారు. అడ్డుకుంటే పోలీసుల తలలు పగలగొడతామని రైతులు ఆగ్రహం చెందడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో కొన్ని గంటల మేర రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసర సమయాల్లో బయటికి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంటే అది వ్యాపారమో కాదు, అది పద్ధతి కాదు. ఇక్కడ దీంతో స్వస్తి ఇప్పుడు అమ్మిన దాంతో వీళ్ళ అప్పులన్నీ రైతు సోదరులు సోదరి మనం అప్పులన్నీ కూడా తీర్చేస్తాము. తీర్చేసి ప్రభుత్వానికి వాళ్ళు కట్టాల్సిన జిఎస్టీ కానీ ఆ అప్పులు కూడా తీర్చేస్తాము. తీర్చిన తర్వాత ఆ తర్వాత ఫ్యాక్టరీ ఎలా నడవాలి, రైతుకి ఇబ్బంది లేకుండా, రైతు పండించిన పంటకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అది ఇక్కడికే పెడతామా, డైవర్సిఫికేషన్ చేసి చోడవరానికి పంపిస్తామా, సంకెళ్ళకి పంపిస్తామా, మరో చోటే పంపిస్తామా అని రైతు ఎప్పుడు ఇబ్బంది లేకుండా చేయడానికే మేము నిర్ణయించుకున్నాం. ప్రజలు ఆందోళన చెందారు, అందులో మరి దెర్ ఈజ్ అ రీజన్. బట్ నిన్నే మేము సంతకం చేశారు కలెక్టర్ గారు. ఈరోజు రేపటి నుంచి ఆ నోటిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అందరికీ చివరి పైసా వరకు ఇచ్చేయడానికి ప్రభుత్వమే కలెక్టరేటే బాధ్యత వహిస్తుంది. టైం బాండ్ ఏమైనా ఉంది సార్? అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం లచ్చేపేట షుగర్ ఫ్యాక్టరీ మన బొబ్బిలి కింది పార్వతీపురం మన మండలాలకి టౌన్కి మధ్యన లచ్చేపేట అనే కుగ్రామంలో షుగర్ ఫ్యాక్టరీ ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ ఇది. ఈ షుగర్ ఫ్యాక్టరీ తాలూకు యాజమాన్యం తాలూకు తీరు ఎలా ఉందంటే 2015 నుంచి వీళ్ళు బకాయిలు మొదలుపెట్టారు. సంవత్సరం ఆ బకాయిల తాలూకు రైతుల పేమెంట్లు ఇవ్వాల్సిన బకాయిలు పెరుగుతూనే వస్తున్నాయి తప్ప తగ్గడం లేదు. రైతులు ఎన్నో ఇబ్బందులు పడి అప్పులు చేసి మరీ చెరుకు పంటను, ఎందుకంటే ఇక్కడ చెరుకు పండించుకోవడానికి వీలైన భూమి కాబట్టి చెరుకే పండించగలరు. వరి పండించినా ఇంకేది పండించినా కూడా అంత ఆదాయం అనేది అంత ఆఫ్సైడ్గా ఉండదు. కాబట్టి చెరుకు మీద ఆధారపడి చాలామంది రైతులు, చాలా గ్రామాలు, ఈ చుట్టుపక్కల మండలాలన్నీ కూడా ఈ చెరుకు పంట మీద ఆధారపడి ఉన్నాయి. మీకు బొబ్బిలి కానీ, బల్జిపేట కానీ, సీతానగరం కానీ, అటు పార్వతీపురం కానీ, ఇంకా చుట్టుపక్కల నాడంగి మండలం కానీ, ఇన్ని మండలాలు ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద, సుమారు 15 మండలాలు ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉంది. 2015 వరకు లాభాల్లో నడిచిన ఈ షుగర్ ఫ్యాక్టరీ 2015 నుంచి నష్టాల్లో ఉందని చెప్పి, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయిందని చెప్పి యాజమాన్యం కొంటి సాకులు చూపించి రైతులను చాలా ఇబ్బందులు పెడుతుంది. ఈ యాజమాన్యం మాత్రం ఇక్కడ నష్టాలని చెప్తుంది. విజయనగరం, వైజాగ్, హైదరాబాదు అలాగే మిగతా స్టేట్స్లో వీళ్ళు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతున్నారు, అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుంటున్నారు, సినిమా హాల్ కట్టుకుంటున్నారు, కొత్త కొత్త కంపెనీలు పెడుతున్నారు. మరి అక్కడ ఎక్కడ లాభాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి జనసేన పార్టీ మీకు అడుగుతుంది. మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమ కావాలి, ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ నడవాలి, రైతులకు అండగా నిలవాలి. కానీ రైతులకు ఇవ్వాల్సిన పేమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి ఈరోజు రైతులు అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. దానికి సంఘీభావంగా జనసేన పార్టీ తరఫున మేము ఇక్కడికి పిచ్ చేయడం జరిగింది. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, త్వరలోనే ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ యాజమాన్యం తాలూకు ఆస్తులు జప్తు చేసి రైతుల తాలూకు బకాయిలు ఏవైతే 17-18 కోట్లు ఉన్నాయో అవి వెంటనే తీరుస్తామని చెప్పి చెప్పారు. కానీ ఆ మాట 6 నెలల కిందట కూడా చెప్పడం జరిగింది, కానీ ఇప్పటి వరకు బకాయిలు చెల్లించడం జరగలేదు. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎల్లుండి నుంచి ఉధృతమైన ఇక్కడ బంద్లు చేయడం జరుగుతుంది, శాంతియుతంగా మేము చేయడం జరుగుతుంది. రైతుల పక్షాన పోరాటం జనసేన పార్టీ కూడా చేయడం జరుగుతుంది, రైతు సంఘాలన్నింటితో కలుపుకొని తప్పనిసరిగా రైతులకు వెంటనే పేమెంట్లు జరిగే వరకు కూడా ఈ పోరాటం అనేది కొనసాగుతుందని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈ యాజమాన్యానికి హెచ్చరిస్తూ అలాగే అధికారులందరికీ కూడా మేము వేడుకుంటున్నాం, మీరు ఈ రైతులు పొట్టగొడుతున్నట్టు మీరు ప్రవర్తించకండి. రైతుల కష్టం మీద ఈ యాజమాన్యం పెట్టుబడి పెట్టి ప్రొడక్షన్ చేసుకుంటుంది, ప్రొడక్షన్ ఆగడం లేదు. వాళ్ళు
మొత్తం షుగర్ ఏదైతే మనకి ప్రొడ్యూస్ అవుతుందో అదంతా సేల్ చేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. మరి ఆ డబ్బంతా ఏం చేసుకుంటున్నారు అని చెప్పి అధికారులు కూడా ఎందుకు ప్రశ్నించడం లేదో, ఇదంతా కూడా స్ట్రీమ్లైన్ చేయమని చెప్పి అధికారులు కూడా కోరడం జరిగింది. తక్షణమే ఈ పేమెంట్లు చేసే వరకు జనసేన పార్టీ ఈ పోరాటం రైతు సంఘాలతో కలుపుకొని రైతులతో కలుపుకొని రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ బంద్ చేస్తారని చెప్పి ఎల్లుండి నుంచి ఈ కార్యాచరణ మొదలు కాబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి మీడియా మిత్రులందరికీ కూడా ఒకటే విన్నపం, రైతుల తరఫున చేస్తున్న పోరాటం కాబట్టి రైతుల కష్టాన్ని మీరు చూపించండి, ఇంకోసారి ఈ యాజమాన్యం ఇలాంటి తప్పులు చేయకుండా చూడాలని చెప్పి మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై ఆంధ్ర.